దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పోలీస్ శాఖ విఫలమైందని ముస్తాబాద్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాంపెళ్లి శ్రీనివాస్ ఆరోపించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల అంబేద్కర్ సంఘం నాయకులతో కలిసి మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలం అల్మాపూర్లోని దళితులపై జరిగిన దాడి అరికట్టడంలో యంత్రాంగం విఫలమైందని జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినప్పటికీ కూడా వాటిని అరికట్టలేకపోతున్నామని అన్నారు. జరుగుతున్న దాడులను అరికట్టేందుకు జిల్లా కేంద్రంలో 20వ తేదీన తలపెట్టిన దళితుల ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయడానికి మండలంలోని అన్ని గ్రామాల నుండి దళితులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. సమావేశంలో దళిత సంఘాల నేతలు కొమ్ము బాలయ్య, అధికారి శ్రీనివాస్, మల్లేష్, నరసింహలు, కిషన్ తదితరులు పాల్గొన్నారు. 10 గంటలకు అందరూ గ్రామం నుండి ప్రతి దళిత యువకుడు దళితులు అందరూ తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పురం గ్రామంలో దళితులపై మతనువాద శక్తులు దాడి చేసి గాయపరిచినటువంటి సందర్భం, మరి అట్టి మతనువాద శక్తులను అరెస్ట్ చేసి మళ్ళీ రాత్రి రాత్రే విడిపించడం జరిగింది. దానికి నిరసనగా నిన్న మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో 10 గంటల నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ముస్తాబాద్ మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాల మరి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, మన దళిత సర్పంచులు, ఎంపీటీసీలు, దళితులందరూ కూడా ఒకటై పెద్ద సంఖ్యలో తరలి సిరిసిల్లకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై.